సో ఒక సర్ప్రైజ్ కూడా ఉందంట సినిమాలో, ఒక వాయిస్ ఓవర్ కూడా చాలా స్పెషల్ వాయిస్ ఓవర్, చాలా థ్రిల్ అయ్యే వాయిస్ ఓవర్ ఒకటి ఉందంటున్నారు. కళ్యాణ్ రామ్ గారి సినిమా అంటే అసలు మీ ఫ్యాన్స్తో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కూడా చాలా పండగ. ఏంటి ఈసారి పండగ కొంచెం తక్కువ ఉండబోతున్నట్టు ఉంది, ఎన్టీఆర్ గారు ఏమో హాలిడేకి వెళ్ళిపోయారు అసలు కనపట్లేదు, మీ ట్రైలర్ కూడా షేర్ చేసినట్లేరు, ఏ అసలు ఏంటి కాన్షియస్గానే తీసుకున్న డెసిషన్? మీ అన్నదమ్ములు ఇద్దరు అది కదండి ఊరినేమి సార్, మీరు అడిగారు కాబట్టి ఊరిని మిమ్మల్ని అడుగుతున్నాను. ఆయన ఎన్ని సినిమాలు షేర్ చేశారు నా ట్రైలర్ ఊరినే? అంటే ఇప్పుడు జనరల్గా ఒక ఆడియో ఫంక్షన్కి వస్తామో ఏదో కనిపిస్తారు ఇప్పుడు ఏదో టైంలో. కాదండి ఇప్పుడు దేర్ ఆర్ సర్టెన్ ఆస్పెక్ట్స్ దట్ వీ హ్యావ్ టు కన్సిడర్. సోషల్ మీడియాలో షేర్ చేయడం అనేది హీ హాస్ నెవర్ డన్ ఇట్, నెవర్ డన్ ఇట్కి ఇప్పుడు కొత్తగా చేయాలి అనేది ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అంటే ఫంక్షన్కి వస్తే మామూలుగా ఫంక్షన్ విషయం వచ్చేటప్పటికి మాకేమైపోయిందంటే అండి, మాకు వర్క్ ఇంకా జరుగుతుంది, మాకు ఇంకా వర్క్ జరుగుతుంది. ఆయన నా సొంత ప్రొడక్షన్ హౌస్, ఆయన సొంత ప్రొడక్షన్ హౌస్ అయిన దేవర సినిమాలో అసలు ఎంత అసలు డే అండ్ నైట్ ఎంత కష్టపడుతున్నారో మాకు తెలుసు. ఎంత అసలు లిటరలీ అసలు ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ ఇస్ బికమింగ్ వెరీ ఇంపార్టెంట్. ఈ హాలిడే ఏదైతే ఆయన ప్లాన్ చేసుకున్నారో ఇట్ ఇస్ బీన్ లైక్ ప్లాన్ లాంగ్ బ్యాక్, దాన్ని బట్టే మేము చేసుకున్నాం. మాకు వచ్చేటప్పటికి ఆయన ఆబ్లిగేషన్స్ తీసుకోవద్దు, ఎందుకంటే ఆయన ఎంత కష్టపడతాను నేను నాకు నేను చూసుకుని మాకు అనేది ఎందుకు అవసరమే ఉంది. వీ షుడ్ నో వాట్ ఐఎమ్ టు హిమ్ అండ్ హీస్ టు మీ. ఐ డోంట్ నీడ్ టు షో ఎవ్రీ టైమ్ ఎవ్రీథింగ్. అదేం కాదండి, బట్ ఏంటంటే ఇప్పుడు తారక్ గారు లాంటి స్టార్లు ఏంటంటే చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు ఆకాశంలో, ఏదో ఒక్కొక్క నక్షత్రం అంటారు చూసారా, అలాగే అప్పుడప్పుడు షైన్ అవుతారు. అదేంటంటే ఆయన 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో సినిమా వచ్చేటప్పటికి మధ్య మధ్యలో ఒకసారి మీ సినిమా వస్తే అప్పుడు కూడా వేరుస్తారు కదా, అదే ఆశ. ఇప్పుడు మొన్న రీసెంట్గా దానికి వెళ్ళారు కదండి, దాస్ కదమ్కి వెళ్ళారు కదండి, అవన్నీ ఉంటాయండి, దట్ ఈస్ దేర్. ఇప్పుడు యూ షుడ్ సీ ద టైమింగ్ ఆల్సో. ఇప్పుడు ఆ టైం ఎక్కువ అనేది ఫ్యాన్స్కి ఎప్పుడూ ఎక్కువ కాదు, ఫ్యాన్స్కి ఎప్పుడు ఏది ఎక్కువ కాదండి. వాళ్ళకి దే వాంట్ ఎవ్రీ టైమ్ దే వాంట్ సీ మోర్ అండ్ మోర్ మోర్ అండ్ మోర్. కానీ ఇక్కడ రిట్రోస్పెక్ట్ మా పర్స్పెక్టివ్ కూడా ఆలోచించాలి, కొంతసారి జరగవు కొన్ని అంతే జరగవు ఏముంది అనేది మేమిద్దరు చాలా సింపుల్గా ఉంటాం, జరగదు ఏమైంది. అయినా మీ ఇప్పుడు మీ మధ్య మొహమాటాలో అబ్లిగేషన్స్ వేరే ఫ్యామిలీ తర్వాత సార్, ఇప్పుడు ఎలాగ తారక్ గారి గురించి వచ్చింది కాబట్టి మీ నెక్స్ట్ ప్రొడక్షన్ సినిమా ఏంటంటే, ఇప్పుడు రీసెంట్గా సలార్ వచ్చింది, సలార్లో ఒక యాక్షన్ అండ్ ఎమోషన్ ఉండేది. చాలామంది ఏంటంటే యాక్షన్ బ్రహ్మాండంగా కుదిరింది బట్ ఎమోషన్ కూడా ఆ స్థాయిలో ఉండుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది అనే ఒక మాట వినిపిస్తుంది. యూజువల్గా ప్రతి సినిమాకి ఇప్పుడు దేవరాకు కానీ ఇంకో సినిమాకి కానీ ఇదే, అంటే ఇలాంటి ఫీడ్బ్యాక్ కాన్స్టెంట్గా సినిమాలకు వస్తూనే ఉంటుంది, ఎన్ని మైండ్లో పెట్టుకుంటున్నారు ఎందుకంటే RRR తర్వాత వచ్చే సినిమా. అంటే ఇప్పుడు కొత్తగా ఇది కొత్త పర్స్పెక్టివ్ తీసుకుంటాం అంటూ ఉండదండి, ఎందుకంటే దిస్ ఫిల్మ్ ఇస్ డిసైడెడ్ లాంగ్ బ్యాక్, లాక్డ్ స్క్రిప్ట్ లాక్ ఒకసారి స్క్రిప్ట్ లాక్ అయిపోయిన తర్వాత అండి. అంటే మీరు అనే పర్స్పెక్టివ్ ఎవ్రీ ఫిల్మ్ మేము జాగ్రత్త తీసుకుంటూనే ఉంటాం, కొన్నిసార్లు ఏమైపోతుంది అది అనుకున్న స్థాయిలో రీచ్ అవ్వకపోవచ్చు. ఇప్పుడు అనుకున్న స్థాయిలో ఒకదాని కాకుండా ఇంకొకటి డామినేట్ చేసింది అనుకోండి, ఇది రీచ్ అవ్వకపోవచ్చు, అంతకు మించి ఏం తప్పులు జరగవు. ఎవ్రీ ఫిల్మ్ సీ మీరు అన్నట్టు ఎమోషన్ ఇంకొంచెం ఉంటే పోతే, సో ఇంకొంచెం అనేదానికి ఏది కొలమానం అంతే కదా, మీరు అనేదానికి ఏది కొలమానం, సో దానికి కొలమానం ఉంటుంది. సో ఈ ఫిల్మ్ని తారక్ తమ్ముడు లాక్ చేసినప్పుడు హీ లాక్డ్ ఇట్ 1 ఇయర్ బ్యాక్, దాన్ని కాన్స్టెంట్గా డైరెక్టర్ గారు డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నారు తప్పించే. ఇప్పుడున్న అంటే ఇప్పటికిప్పుడు ఏదో ఫీడ్బ్యాక్ తీసుకుని ఇప్పుడు కంగారు పడిపోయి ఏది చేయకూడదండి. అంటే 2 పార్ట్స్ అయినాయి కాబట్టి కొద్దిగా మధ్యలో ఇంప్రూవైజ్ చేయగలిగిన స్కోప్ ఉంది మీకు? ఫస్ట్ నుంచే ఉందండి, ఫస్ట్ నుంచి స్కోప్ వస్తుంది, ఫస్ట్ నుంచి వీఆర్ వెరీ క్లియర్. సి తమ్ముడు ఆఫ్టర్ RRR ఎలాంటి సినిమా చేయాలని ఆయన ఎంత ఆలోచించుంటాడు. సి ఒక మనిషికి ఒక స్థాయి పెరుగుతున్న కొద్దీ బాధ్యత పెరుగుతుంది, బాధ్యత పెరుగుతుంది, ఆ బాధ్యత ఎంత ఉంటుంది. సో అవన్నీ తీసుకునే స్టార్ట్ చేసాం. ప్రొడ్యూసర్ కాబట్టి మీ మీద కూడా ఉంది సార్ ప్రెజర్. అంటే ఆయన ప్రొడ్యూసర్ అండి, ఎన్టీఆర్ యాక్సెస్ ఫర్ బోత్ ఆఫ్ అస్, వి బోత్ ఓన్ ద దిస్ థింగ్. స్థాపిస్తానని నేను స్థాపించుండొచ్చు. అంటే ఎక్కువ మీరు లాస్ట్ టైం మొన్న ఈవెంట్లో కానీ ఇప్పుడు కానీ మాట్లాడినప్పుడు బాధ్యత పెరిగింది RRR తర్వాత సినిమా అనేది ఎక్కువ మాట్లాడుతున్నారు, సో అదొక అడిషనల్ ప్రెజరే, మీరు ఒప్పుకుందాం ఒప్పుకోకపోయినా మీ మీద. ఆ ప్రెజర్ మేము ఫీల్ అవుతున్నాం కాబట్టి మేము చెప్పగలిగామండి, ఇప్పుడు ఆ ప్రెజర్ మేము ఫీల్ అవ్వలేదు అనుకోండి ఎందుకు చెప్తాం ఊరిని ఎవరికోసం. సో దట్ ప్రెజర్ కమ్స్ టు అస్ డైరెక్ట్లీ అండి, ఆ ప్రెజర్ ఉంటుంది కాబట్టి మేము అంత జాగ్రత్తలు తీసుకుంటాం ప్రతి విషయంలో. ఇంకా లిటరల్ అంటే మామూలుగా ఓకే అనేది ఓకే వద్దు,
గుడ్ బెస్ట్ బెస్ట్ ఏది దానికోసం ఎత్తుకుతాం మేము. సో యా, నాకు మీ దేవరా టీంలో కానీ మీ అన్నదమ్ముల్లో కానీ బాగా నచ్చింది ఏంటంటే, కొరటాల శివ గారు ఫస్ట్ ఈ సినిమాకు ముందు ఒక సినిమా డిసప్పాయింట్ చేశారు. ప్రపంచం అంతా సరే కొరటాల శివ గారిని అంటే ట్రిపుల్ ఆర్ తర్వాత సినిమా, కొరటాల శివ గారు ఈ ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో హ్యాండిల్ చేయగలరో లేదో అంటే, మీరు స్ట్రాంగ్గా నిలబడ్డారు చూసారా ఒక డైరెక్టర్ వెనకాల, లేదు మనం ఆ సినిమా రాకముందే అనుకున్నాం బట్ తీయాలి అని చెప్పి నిలబడ్డారు చూసారా, ఆ నిలబడ్డం అనేది బాగా నచ్చింది. ఎందుకంటే యూ కెన్ ఆల్వేస్ ఆప్ట్ ఫర్ వేరే సినిమా. ఇప్పుడు ఒక డైరెక్టర్ మార్చేస్తారు అనుకుందాం, రెండు రోజులు మాట్లాడుకుంటారు, మూడు రోజులు మాట్లాడుకుంటారు, యూ కెన్ గో ఆల్వేస్ గో ఆన్ అండ్ పిక్ అనదర్ స్టార్ డైరెక్టర్. జనాలంతా ఆ కాంబినేషన్ మోజులో పడిపోతారు, ఎవరో మాట్లాడరు బట్ నిలబడ్డారు చూసారా, అది బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అంటే ఇది నిలబడతానికి ఫస్ట్ ద క్రెడిట్ షుడ్ బి గివెన్ టు ద హీరో. ఓకే, హీ టేక్స్ ద డిసిషన్స్. అవును, మేము వీఆర్ సపోర్టర్స్, వి సపోర్ట్ హిమ్. అవును, బికాస్ ఇట్ ఇస్, ఇప్పుడు ఎంత నా తమ్ముడు మీ ఇద్దరు ఫ్యామిలీ అయినా కెరియర్స్ ఆర్ దేర్ ఓన్ కెరియర్స్, అంతే కదా, ఎవరి కెరియర్ రాలేదు వాళ్ళది. సో ఆ కెరియర్ విషయంలో అంత స్టర్న్గా ఉన్నాడంటే క్రెడిట్ గోస్ టు హిమ్. ఏంటి అంత బాగా నచ్చిన ఆస్పెక్ట్ అండి మీకు దేవరాలో, మీకు తెలిసే ఉంటుంది అసలు ఏంటి అంత నిలబడ్డానికి కానీ లేకపోతే అంత ఇంత ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు సినిమా గురించి వచ్చినప్పుడు, ఏంటి ఆ ఒక్క ఫ్యాక్టర్ మరి? అంటే మీరు డీటెయిల్స్ చెప్పామని కాదులే కానీ. అంటే ఏం లేదండి, ఐఎమ్ అ మ్యాన్ ఆఫ్ లెస్ వర్డ్స్, నేను తక్కువ మాడదాం అనుకుంటాను. ఐ వాంట్ మై వర్క్ టు స్పీక్ మోర్. నేను అందుకనే వన్స్ మై ఫిలిం ఇస్ డన్ యూ డోంట్ సీ కళ్యాణ్ రామ్ ఎనీవేర్, అసలు ఎక్కడ కనపడ్డు, ఓన్లీ ఫర్ మై ఫిలిం. అందుకని వాట్ ఎవర్ ఇట్ ఇస్ నేను చెప్పను, కానీ మేము త్వరలో గ్లిమ్స్ కూడా రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. గ్లిమ్స్ చూసిన తర్వాత మీరే అంటారు. ఎప్పుడు నాకు గ్లిమ్స్, ఫ్యాన్స్ ఎప్పుడా ఎప్పుడా అన్నట్టు ఆకలిగా ఉంటున్నారు. 8వ తారీఖు మేము చాలా ఆకలిలో ఉన్నామండి. ఎందుకంటే మేము చాలా ఆకలిలో ఎందుకున్నామంటే మేమేం తినట్లేదు కాబట్టి, మీ ముందు పెట్టి ఫ్యాన్స్ ముందు పెట్టి వాళ్ళు ఇచ్చే అప్రిసియేషన్తోనే కడుపు నింపుకుందాం. వాళ్ళు ఇచ్చే అప్రిసియేషన్ చాలండి, మేము ఇప్పుడు తినేసి మేము ఏం చేసేది ఉండదు. ఆ అప్రిసియేషన్ కోసం మీరు అన్నారు ఇందాక ఏంటి ఆ స్టాండ్ ఏం తీసుకున్నారు, ఎందుకంత స్ట్రాంగ్గా ఉన్నారు మీరు ఆఫ్టర్ ట్రిప్లో అంటున్నారే, అది మీరు రేపు చూసి ఆ ఫీడ్బ్యాక్ ఇస్తారే. మేము ఏదైతే నమ్మి చేసామో దానికోసం మేము వీటికి. ఎందుకంటే మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను సోషల్ మీడియాలో కూడా ఉండరు, మీరు సినిమా అయిపోయాక ఉండకపోవడం కాదు సోషల్ మీడియాలో కూడా ఉండరు. అసలు ఏంటంటే అంత డిటాచ్డ్గా ఎలా ఉండగలుగుతారు? అసలు ఎక్కడా ఒక ఈవెంట్లో కనపడరు, ఒక ఫంక్షన్లో కనపడరు, లేకపోతే సోషల్ మీడియాలో ఏదో ఆ టైంకి వచ్చారు, మీ పని మీరు చూసుకున్నారు వెళ్ళిపోయారు. అసలు మీరు హ్యాండిల్ చేస్తారు, మీ టీం హ్యాండిల్ చేస్తుందో కూడా తెలీదు. అంత డిటాచ్డ్గా ఎంత అంటే మీరు స్టార్ ప్రపంచం కదా ఇది అంతా, అలవాటైపోయిందండి. అంటే సి మోర్ దెన్ దట్ అండి, ఐ లైక్ టు హ్యావ్ టూ థింగ్స్ ఇన్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్, ద టూ థింగ్స్ పర్సనల్ లైఫ్ అంటాం. ఈ రెండుని కంబైన్ చేయకూడదని నేను ఫస్ట్ నుంచి నా ఎఫర్ట్ ఉండింది. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్ సెపరేట్. సో రెండు కంబైన్ చేద్దాం అనుకున్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అండి. సో ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ ఇది సెపరేట్, ఇది సెపరేట్. ఇక్కడ వైపు కష్టపడదాం, ఇది అయిపోయిందంటే ఫినిష్, గోయింగ్ టు ద ఫ్యామిలీ మోడ్. తారక్ గారు కూడా అలాగే ఉంటారా సోషల్ మీడియా డిటాచ్డ్గా? మీరే చూస్తుంటారు కదండి, మీరే చెప్పాలి నాకు. యా, హీ డస్ ద సేమ్, ఆల్మోస్ట్ ద సేమ్. ఓకే, ఏంటండి మొబైల్ యూసేజ్ మీద కూడా ఏవో రూల్స్ ఉంటాయండి మీ ఇంట్లో కూడా గట్టిగా? మా ఇంట్లో యా డెఫినెట్గా అండి. మా కిడ్స్ హావ్ బికమ్ బిగ్, దే ఆర్ యూజింగ్ మొబైల్, సో ఐ మేక్ ష్యూర్ దట్ సండేస్ నో వన్ యూజెస్ మొబైల్. కొంచెం డిటాక్స్ ఉండాలండి. అంటే నేను ఈ రోజుల్లో చూస్తున్నా కదండి ఎలా అయిపోయిందంటే, ఒక మొబైల్ పట్టుకుంటే డైనింగ్ టేబుల్ మీద చూసుకుంటాం, లేకపోతే మెసేజ్ ఏంటి మాడుతుంటే ఏదో ఇలా. ఐ డోంట్ లైక్ దట్. నేను అలా పెరగల, ఇప్పుడు నేను అలా పెరగలేదు కదా అని నా పిల్లలు అలా పెరగాలి అనేది, ఎస్ ఐ సీ దట్ అట్లీస్ట్ 70% అలా పెరగాలి. అలా అని చెప్పి టెక్నాలజీ తెలుసుకోవద్దు, దానికి దూరంగా ఉండండి, నేను అన్నాను తెలుసుకోండి, కానీ యూ షుడ్ నో వేర్ టు కట్ ఇట్ ఆఫ్. ఆ కట్ ఆఫ్ నేను చాలా క్లియర్గా పిల్లలకి చెప్తా ఉండి, మేము చాలా క్లియర్గా ఉంటాం దాంట్లో. ప్రైజ్ కూడా ఉందంట సినిమాలో, ఒక వాయిస్ ఓవర్ కూడా చాలా స్పెషల్ వాయిస్ ఓవర్, చాలా థ్రిల్ అయ్యే వాయిస్ ఓవర్ ఉంటుంది అంటున్నారు. వాయిస్ ఓవర్ ఉందండి, వాయిస్ ఓవర్ ఉంది. ఓకే, వాయిస్ ఓవర్ ఉంది. అంటే నందమూరి ఫ్యాన్స్కి ఒక జోష్ ఇచ్చే ఒక ఫ్యాన్ ఒక వాయిస్ ఓవర్? లేదు, అది లేదండి. నో. ఓకే, ఐ థింక్ మీరు ఎక్స్పెక్టేషన్ కూడా అడుగుతారు, తమ్ముడు చెప్పారా వాయిస్ ఓవర్? లేదు, కాదు. ఏదో ఏదో ట్రై చేశారంట కదా, అయ్యేదో ట్రై చేస్తుంటారండి. అసలు ట్రైంగ్ టు, మన ప్రయత్నంలో లోపం ఉండకూడదండి. ప్రయత్నిస్తాంలో నేను ఎప్పుడు అన్నారు, అన్ని ప్రయత్నించండి.
బట్ సినిమాకి ఏది కట్టా అదే చేద్దాం. ఓకే, వాళ్ళు అయినది వాళ్ళు. ఓకే.